ఎవరు గొప్ప. ఒక గ్రామంలో ఒక రైతు తన తోటలో మామిడి చెట్టుని నాటాడు. దానికి రోజు నీరు పోసి చక్కగా దాని చుట్టూ శుభ్రం చేసి వెళ్ళేవాడు. ఆ మామిడి మొక్కకు కాస్త దూరంలో ఒక వేప మొక్క మొలిచింది. రోజు ఆ రైతు మామిడి మొక్కకు మాత్రమే నీళ్లు పోసేవాడు, వేప మొక్కను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ఇది గమనించిన మామిడి తను ఎంతో ప్రత్యేకమైనదని భావించి గర్వించేది. కాలం గడిచే కొద్దీ ఆ రెండు మొక్కలు పెరిగి చెట్లుగా మారాయి. మామిడి చెట్టు బాగా పూత పూసి చెట్టు నిండా కాయలు వచ్చాయి. ఆ చెట్టు మామిడి పండ్లు ఎంతో రుచిగా తీయగా ఉన్నాయి. కానీ వేప చెట్టు కాయలు ఎంతో చేదు, అవి అసలు తినటానికి పనికిరావు. అందుకే మామిడి చెట్టు గర్వం రెట్టింపయింది. ఏంటండి మామిడి గారు, ఈ మధ్య సరిగ్గా పలకడమే లేదు, మన చిన్నతనంలోనే బాగుండేది, ఏం చెక్క రోజు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏం చెప్పను, నేను ఇలా ఖాళీగా లేను, నా మామిడి పండ్లను తినటానికి ఎంతో మంది వస్తున్నారు, ఇంకా నీతో కబుర్లు చెప్పడానికి నాకెలా కుదురుతుంది. సరేలే, నీకు ఇష్టం లేకపోతే మాట్లాడుకు. నిజమే చెప్పావు, నేనెంతో ప్రత్యేకమైన చెట్టుని, రుచికరమైన మామిడి పండ్లను ఇస్తాను, అందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, మరి నీ దగ్గర ఏముంది ప్రత్యేకత? నీలాంటి వారితో మాట్లాడి నా సమయం వృధా చేసుకోలేను. నువ్వేదో గొప్పదానివని మిడిసి పడకు. నా పళ్ళు చేదుగా ఉండొచ్చు, కానీ వాటి గింజలతో ఎన్నో విలువైన ఔషధాలు తయారు చేస్తారు. అంతేకాదు, నా చెట్టు ఆకులు, కొమ్మలు, బెరడు, ఇంకా వేర్లన్నింటికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. అందుకే నీకంటే నేనే గొప్ప. అలా నువ్వనుకుంటే సరిపోదు, అయినా నా పండుకి ఉండే రుచి విలువ నీకెక్కడుంది? అలా వేప ఇంకా మామిడి చెట్ల వాదన రోజు రోజుకి ఎక్కువైపోయింది. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఇద్దరూ ఎప్పుడూ వాదించుకునేవారు. ఈ రెండు చెట్ల మధ్యలో ఒక పొడవైన కొబ్బరి చెట్టు ఉంది. ప్రతిరోజు వీరి వాదన వింటూ చెవులు మూసుకునేది. ఒకరోజు వీరి అల్లరి ఎక్కువవడంతో ఇంక భరించలేక వాటితో ఇలా మాట్లాడింది. అబ్బబ్బా, ఏంటి మీ గొడవ? రోజు వింటూనే ఉన్నాను, ఇంక మీ వాదన ఆపండి. క్షమించండి కొబ్బరి గారు, మిమ్మల్ని విసిగిస్తున్నామని అనుకోలేదు. ఈ మామిడి చెట్టే నన్ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంది. అదేం కాదు, నేను ఉన్నమాటే చెప్పాను, అయినా అది అందరికీ తెలిసిందే. పోనీ మీరే చెప్పండి, మాలో ఎవరు గొప్ప? నువ్వు బాధపడనంటే నా అభిప్రాయాన్ని చెబుతాను. నువ్వెంతో రుచికరమైన పండ్లను ఇస్తావు, అందుకే అందరూ నిన్ను ఇష్టపడతారు. వేప పండ్లు చేదైనా వాటికి ఎంతో మంచి ఔషధ గుణాలున్నాయి. అవి అందరికీ ఎంతో ఉపయోగకరమైనవి, అందుకే నా దృష్టిలో వేప చెట్టే గొప్పది. ఏం కాదు, నీ అభిప్రాయం ఎవరికి కావాలి? నా రుచికి సాటి మరేదీ రాదు, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. మామిడి చెట్టు గర్వపు మాటలకి ఎవరూ బదులు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. మామిడి చెట్టు పూతకు పురుగు పట్టింది. దాని ఆకులన్నీ రాలిపోసాగాయి. ఆ చెట్టు ఎంతో బలహీనంగా అయిపోయింది. ఇది గమనించిన రైతు వేప చెట్టు గింజలని సేకరించి పొడి కొట్టి ఆ మామిడి చెట్టు మొదల్లో వేశాడు. ఇలా ప్రతిరోజు చేసేవాడు. మామిడి చెట్టుకు పట్టిన చీడ పోయింది. మళ్ళీ చెట్టంతా పూత పూసి చక్కటి కాయలు కాశాయి. మామిడి చెట్టుకి తన తప్పు తెలిసింది. తన గుణాలని బట్టి గర్వించడం తప్పని తెలుసుకుంది. వేప చెట్టు విలువ తెలుసుకుని తనను క్షమించమని ప్రాధేయపడింది. ఏ విషయంలోనైనా నేనే గొప్ప అనుకోవడం మంచిది కాదు. ఎవరికి ఉండే సామర్థ్యం వారికి ఉంటుంది. అందుకే పిల్లలు, మనకి ఉండే ప్రతిభను బట్టి ఎదుటివారిని చులకన చేయకూడదు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఒకరు బాగా చదివితే మరొకరు బాగా పాడగలుగుతారు. మరి మీరు ఏ విషయంలో ప్రత్యేకంగా ఉంటారో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.